చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చంద్రబాబు కేసుల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పైన విచారణ జరిగింది డిసెంబర్ 12కు ఈ కేసుపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై సుప్రీంలో విచారణకు రాగా జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది ఇదే సమయంలో సిఐడికి కీలక ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు పైన సిఐడి నమోదు చేసిన కేసుల్లో విచారణ సాగుతోంది ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైల్లో 53 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు తరువాత అనారోగ్య కారణాలతో హైకోర్టు తొలుత మధ్యంతర బెయిల్ ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఈ బెయిల్ పైన సిఐడి సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది అయితే చంద్రబాబుకు స్కిల్ కేసు గురించి ఎక్కడా మాట్లాడడానికి అవకాశం లేదని స్పష్టం చేసిన సుప్రీం రాజకీయ సభల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన తీర్పు తర్వాత ఈ పిటిషన్ను విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది ఇక చంద్రబాబు తనపైన నమోదైన ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది ఈ కేసులన్నింటికీ క్వాష్ పిటిషన్ తీర్పు కీలకంగా మారుతోంది దీనికి సంబంధించి కోర్టు స్పష్టత ఇచ్చింది ఫైబర్ నెట్ కేసులో డిసెంబర్ 12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని న్యాయస్థానం ఆదేశించింది గతంలో జారీ చేసిన ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం స్పష్టం చేస్తుంది స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు రాస్తున్నామని న్యాయమూర్తి అనిరుద్ధ్ బోస్ వెల్లడించారు ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 లోపు స్కిల్ కేసులో తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి క్వాష్ పిటిషన్లో 17A కేంద్రంగా సుదీర్ఘ వాదనలు జరిగాయి ఇప్పుడు ఈ తీర్పు మిగిలిన కేసులకు కీలకంగా మారనుంది ఇటు చంద్రబాబు పైన నమోదైన మద్యం కేసులో హైకోర్టులో విచారణ జరిగింది దీనిపైన సమయం కావాలని సిఐడి కోర్టును కోరింది ఇక చంద్రబాబు తిరుమలకు బయలుదేరారు ఆయన తిరుమలలో బస చేసిన తర్వాత డిసెంబర్ 1వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు తర్వాత అమరావతి చేరుకుంటారు డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని డిసెంబర్ 3న సింహాచలం వెళ్లి అప్పన్న స్వామిని దర్శించుకుంటారు డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు దర్శించుకుని ఉన్నారు ఆ తర్వాత వరుసగా రాజకీయ సభలకు ప్లాన్ చేస్తున్నారు ఈ సమయంలోనే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ తీర్పు వచ్చే అవకాశం ఉండడంతో ఈ తీర్పుపైన ఆసక్తి కొనసాగుతోంది